వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి ఏమీ లేదని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆగిపోయినటువంటి మూడు రాజధానులు, పోలవరం వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పనులు కూడా ముందుకు సాగుతాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగుతాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకటరామారావు అన్నారు. ఆయన ఉదయగిరి పట్టణంలో చెంచల బాబు యాదవ్ గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ముస్లిం సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఉదయగిరి ప్రాంతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ ముందుకు సాగుతాయని, తిరిగి ఉదయగిరి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన కొనియాడారు. اللهم اعفنا في سمراحم المساكين يا ستار يا غفار يا بديع السماوات الله عليه وسلم کے امت میں پیدا فرمایا مولا آخر سانس تک ایمان پر جمع رہنے کے توفیق اللهم صل على سيدنا مولانا محمد وعلى آل محمد وبارك والے رکاوٹیں تمام پریشانیوں سے ان کی حفاظت فرما دھوکے بادی کے دھوکے بادی سے فتنہ انداز کے فتنہ اندازی سے ఉదయగిరి హెడ్ క్వార్టర్ లో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందుకి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ, గతంలో ఒక నెల రోజుల క్రితం ఉదయగిరి హెడ్ క్వార్టర్లో నేను ప్రతి ఇంటికి వెళ్ళి అందరిని కూడా కలుసుకోవడం జరిగింది. ఇంకా అవన్నీ నా మనసులో మెదులుతున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది, ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం అధికారంలోకి రావగానే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నా కళ్ళారా ప్రతి ఇంటికి 4936 ఇళ్ళు ఇంటింటికి వెళ్ళి తిరిగి చూశాను కాబట్టి నాకు క్షుణ్ణంగా తెలిసి ఇక్కడ పరిస్థితులన్నీ ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడ ఏ సమస్యలు అన్నా కూడా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందరూ కూడా హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళలాగా ఉండాలని చెప్పేసి ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఇప్పుడు కూడా అన్ని వర్గాలు కూడా కలిసి ఎంతో అన్నదమ్ముళ్ళలాగా ఉంటారు. నాకు బాగా తెలుసు, 12 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను కాబట్టి ఏ రోజు కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో గొడవలు అనేది లేకుండా అందరూ బాగుంటారు. అందరికీ ఆయురారోగ్యాలతో భగవంతుడు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి. 13వ తేదీ జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గత 5 సంవత్సరాలు వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. 3 రాజధానులు చెప్పేసి 1 రాజధాని కూడా లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అంతే. ఈరోజు అబద్ధాలు చెప్పి కుర్చీ నెక్కి అభివృద్ధి అనేది లేకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టపట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు 2014 నుంచి 19 వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కలిగిరిలో ఆయన నేను స్వాగతం పలికి ఆయన కారులోనే మింజిమూరు దాకా వచ్చాను. ఆ రోజు నేను చెప్పాను, సార్ మన టైంలో
మూడు నేషనల్ హైవేలు ఉదయగిరి నియోజకవర్గానికి తీసుకొచ్చాను, తీసుకొచ్చాము. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గం నుండి రైతులు ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి విలువ పెరిగిందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఆ రోజు నేను కారులో ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్పాను, సార్ నేషనల్ హైవేలు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, కానీ ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా సాగునీరు తాగునీరు మాత్రం మనం ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ వస్తే చేయాలని చెప్పి ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ కారులో ఉన్నారు, వేదారావు చంద్ర గారు, నేను. ఉదయగిరికి ఉండే ప్రాజెక్టులన్నీ కనుక కంప్లీట్ చేస్తే దాదాపుగా 260,000 ఎకరాలు సాగునీరు అందించవచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా పోతుంది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ, సోమశిల హై లెవెల్ కెనాల్ కానీ, ఉత్తర కాలువ కానీ, కావల కాలువ కానీ, వీటన్నిటిని కనుక కంప్లీట్ చేస్తే ఉదయగిరి డెల్టా లాగా తయారు చేయొచ్చు సార్, ఎంతో అవకాశం ఉంది. ఈసారి మీరు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పి కూడా నేను ఆ రోజు కారులో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం కూడా జరిగింది. నేను ఇక్కడ అభ్యర్థి కాదు కాబట్టి, అయినా కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో అభిమానించి 12 సంవత్సరాలు చాలా గౌరవంగా నన్ను చూశారు. ఏ రోజు కూడా వాళ్ళని నేను మర్చిపోను. గతంలో నేను ఉదయగిరి హెడ్ క్వార్టర్లో డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు ఉదయగిరి కొండ టూరిజం అయితేనేమి, స్లమ్ ఏరియాల్ని స్లమ్ రీహాబిలిటేషన్ కింద ఎప్పుడో ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారి టైంలో పాతబడిన ఇళ్ళు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండింటిని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేయాలని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాటిని మాత్రం టూరిజం కింద దీన్ని టికెట్లు రావచ్చు రాకపోవచ్చు, టికెట్ వస్తేనో లేదా ఎమ్మెల్యే అయితేనో కాదు, సర్వీస్ సేవ చేయాలంటే మనసు ఉండాలి. ఖచ్చితంగా నేను ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మర్చిపోను, ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తుంటాను, మీ అందరితో కలిసిమెలిసి పనిచేస్తాను. నేను తెలుగుదేశం పార్టీని వదిలిపోలేదు, తెలుగుదేశం పార్టీలో జాతీయ ఉపాధ్యక్ష పదవులు నేను ఉన్నాను ఈరోజు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా నేను ఢిల్లీలో నాకు ఇచ్చిన పదవే ఢిల్లీలో కార్యక్రమాలు అన్ని పార్టీలతోటి ఒక అంటే పొలిటికల్ దీని మీదనే నేను ఢిల్లీలో పనిచేయాల్సింది కాబట్టి అందరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి గతంలో నాకుండే సంబంధాలు ఎలాగో ఉన్నాయి, ఇప్పుడు పార్టీ ఇచ్చిన పదవులు ఇంకా కూడా సంబంధాలు పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని చెప్పుకోవడం అందరికీ తెలియజేస్తుంది.